నమస్కారం. దూరదర్శన్ యాదగిరికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనం చర్చించబోయే అంశం సైబర్ క్రైమ్స్ జాగ్రత్త. సాధారణంగా నాణానికి రెండు వైపులున్నట్టుగానే అభివృద్ధి చెందుతున్న సమాజానికి అభివృద్ధి ఒకవైపు ఉంటే క్రైమ్ మరోవైపు ఉంటుంది. ముఖ్యంగా ఈ తరుణంలో టెక్నికల్గా చాలా డెవలప్ అవుతున్నాం. అయితే టెక్నికల్గా డెవలప్ అవుతూనే చాలా క్రైమ్స్ని కూడా ఎదుర్కొంటున్నాం. అవే సైబర్ క్రైమ్స్. అవి సోషల్ మీడియా వేదికైన ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, లేదా నెట్ బ్యాంకింగ్, బ్యాంకుకు సంబంధించిన సేవా రంగాలు, ఏటీఎంలు, పేటీఎంలు, ఇలా ఒకటేంటి అన్ని రకాలుగాను ప్రజలు క్రైమ్ బారిన పడుతూనే ఉన్నారు. సైబర్ క్రైమ్స్కు సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. దొంగతనం, దోపిడీ జరిగితే ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆన్లైన్ దోపిడీతోనే మీకు తెలియకుండానే ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఫేస్బుక్, మ్యాట్రిమనీ, వాట్సాప్, వాలెట్స్, ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఓలెక్స్ వంటి సంస్థలు వేదికగా విచ్చలవిడిగా నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. లాటరీలో వేల కోట్లు వచ్చాయంటూ బురిడీ కొట్టిస్తున్నారు. వీటి బారిన పడుతూ ఆర్థికంగా, వ్యక్తిగతంగా కుదేలవుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డబ్బుల సంపాదనే ముఖ్య లక్ష్యంగా జరుగుతున్న మోసాలకు బలవుతూ జీవితాలను పణంగా పెడుతున్నారు. గమ్మత్తేంటంటే, ప్రపంచానికి సవాల్ విసురుతున్న సైబర్ క్రైమ్కు బలవుతున్న వారిలో అనేక మంది ఉన్నత విద్యావంతులే. అత్యాస, అవగాహన లేనితనం వల్లే ఉన్నత హోదాల్లో ఉన్నవారిని కూడా చిక్కుల్లో పడేస్తున్నది. సైబర్ క్రైమ్ రూపం ఎలా ఉంటుంది, ఎలా ఆకర్షిస్తారు, ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపై ఓ ప్రత్యేక కార్యక్రమం వీక్షించండి. అప్రమత్తంగా ఉండండి. అసలు సైబర్ క్రైమ్స్ బారిన ఎలా పడుతున్నారు, పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ సమస్యలకు పరిష్కారాలేంటి, ఇలాంటి అనేక సందేహాలకు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఇద్దరు ప్రముఖులున్నారు. అందులో సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిహెచ్వై శ్రీనివాస్ కుమార్ గారు, అలాగే ఐటీ నిపుణులు జగదీష్ బాబు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి. అసలు భవిష్యత్ అంతా ఈ సైబర్ క్రైమ్సే ఉంటాయేమో, మామూలు డైరెక్ట్ నేరాలు కాకుండా అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ప్రజలు ఇంత చదువుకొని అంత చాలా నాలెడ్జ్ వస్తుంది, ప్రతిక్షణం పోలీస్ శాఖ నుండి అనేకంగా అవేర్నెస్ వస్తుంది, కానీ చాలా రకాలుగా ఈ క్రైమ్స్ బారిన పడుతున్నారు. అసలు సైబర్ క్రైమ్స్ బారిన ఎలా పడుతున్నారు, పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఈరోజు ఇప్పుడున్న ప్రపంచంలో ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంతకుముందు ట్రెడిషనల్ క్రైమ్స్ ఎక్కువగా ఉండేవండి. దాంట్లో ఏంటంటే దొంగతనాలు, క్రిమినల్స్ ఏం చేసేవాడు, వాళ్ళకి డబ్బులు కావాలి, క్రిమినల్స్ కావాల్సిన డబ్బులు, వాళ్ళు దొంగతనాలు చేయడానికి ఇళ్ళకి వెళ్ళటం, తాళాలు బలగొట్టడం అటువంటి చేతి, తర్వాత బందిపోటు దొంగలు, రకరకాల దొంగలు, దాంట్లో హౌస్ బ్రేకింగ్ అని, చైన్ స్నాచర్స్ అని, సైకిల్ దొంగలు అని, టూ వీలర్స్ దొంగలు అని, కార్ దొంగలు అని రకరకాలుగా ఉండేవారు. ఇప్పుడు ఇదేంటంటే నేరం, ఇప్పుడు అవి చేయాలంటే చాలా కష్టతరంగా ఉంది దొంగలకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని అవతల వాళ్ళ జోబుల నుంచి డబ్బులు ఎలా దొంగతనం చేయాలనే దాని మీద ఎక్కువగా, రిస్కులు తక్కువగా ఉంటుంది, లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నేతృత్వంలో వాళ్ళు రకరకాలుగా పరివర్తన చెంది, ఒకదాని నుంచి పాతకాలంలో దొంగతనాలని చిన్న చిన్నగా మారిపోయి ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి వచ్చారు దొంగతనం. ఇప్పుడు ఉన్న, ఇప్పుడు మాకు రిపోర్ట్ అయితే ఏవైతే ఉన్నాయో, మా అంటే నేను చూస్తున్న గత 2 సంవత్సరాలు నేను సైబర్ క్రైమ్లో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని పొల్యూషన్తో చూస్తే మాకున్న కంప్లైంట్స్ కంప్లైంట్ చేస్తే మిగతా పొల్యూషన్ చాలా నెగ్లిజిబుల్గా ఉన్నాయి కంప్లైంట్స్, దొంగతనాల కంప్లైంట్స్ స్పెషల్లీ. అంటే డబ్బులు ఏవైతే దొంగలించబడతాయో, మాకు ఈ సంవత్సరం దాదాపు 7,000 కంప్లైంట్స్ వచ్చినాయి. అదే పోయిన సంవత్సరం చూస్తే 6,000 కంప్లైంట్స్ వచ్చాయి. అదే పోలీస్ స్టేషన్లో చూస్తే కంపేర్ చేస్తే అన్ని పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు 36 పోలీస్ స్టేషన్ సైబరాబాద్లో ఉండడం జరిగింది. దాంతో కంపేర్ చేస్తే మాకు 50, వాళ్ళకి 3,000 కేసులు ఉంటాయి దొంగతనాల కేసులు, మాకు 7,000 కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి.
ఫ్యూచర్ అంటే ఇక రాబోయే కాలంలో కూడా ఇంట్లో కూర్చొని దొంగతనాలు చేసే ఈ వీలు వాళ్ళకి ఏర్పడ్డది కాబట్టి అవకాశం మన సిటిజన్సే ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల మనమే డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు ఇంట్లో కూర్చొని మన జేబుల్లోంచి మన బ్యాంక్ అకౌంట్లోంచి కానీ మనకు తెలియకుండా మనకు కొన్ని మన అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని క్యాష్గా చేసుకొని డబ్బులు మన నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం చాలా తక్కువ. జగదీష్ బాబు గారు, శ్రీనివాస్ కుమార్ గారు అన్నట్టుగా అంటే డైరెక్ట్ దొంగతనాల నుంచి ఉన్న చోట ఎవరు ఉన్న చోట వాళ్ళే ఉంటున్నారు, కానీ డబ్బులు ఎటు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. అయితే ఎక్కువగా ఈ బారిన పడుతున్న వాళ్ళలో చదువు రాని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి కారణాలు ఏమై ఉంటాయి అంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడమా, లేదా టెక్నికల్గా ఎక్కువ వాళ్ళు డెవలప్ అయి ఉండి కొంచెం జాగ్రత్త పడకపోవడం? అసలు ఈ బారిన పడకుండా ఉండాలంటే ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి ఇంటర్నెట్ వరల్డ్లో మూడు విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఒకరు మనము ఈ సైబర్ వరల్డ్ కోసం ముందు తెలుసుకోవాలి, అవేర్, సెక్యూర్ అండ్ రిపోర్ట్. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సైబర్ క్రైమ్స్లో ఓన్లీ డబ్బులు పోవటం అనేదే కాదు, రకరకాలుగా జరుగుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు సార్ అన్నట్లు ట్రెడిషనల్ క్రైమ్స్ కంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి కూడా. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు మన ఇండియాలో చూసినట్టయితే కనుక 120 crores పబ్లిక్లో ఒక్కొక్కరి దగ్గర మ్యాక్సిమం ఒక ఫోనే ఉండాలి. అటువంటిది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కనుక ఒక ఫోన్ కంటే చాలా ఎక్కువ ఫోన్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి, మూడు ఫోన్లు ఉన్నాయి. ఇవి స్మార్ట్ ఫోన్లు కావచ్చు, ఫ్యూచర్ ఫోన్లు కావచ్చు, ఏ విధమైన ఫోన్లైనా కావచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లు ఫ్యూచర్స్ ఫోన్స్కే వెళ్తున్నారండి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల జరిగేటటువంటి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజు మీరు కానీ మీరు చూసినట్లయితే కనుక. ఇది ఈ సైబర్ క్రైమ్స్కి, ఎస్పెషల్లీ సైబర్ ఫ్రాడ్స్టర్స్కి మీరు చదువుకున్నారా లేదా అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదండి. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కనుక వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అంత డబ్బుని మనం ఎలా బయటకు తీసుకురావాలి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలి. మొన్న ఒక 2 days back మా టోల్ ఫ్రీ నెంబర్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే కనుక ఆయన డాక్టర్ గారు, యాక్చువల్గా బై ప్రొఫెషన్ ఆయన డాక్టర్ గారు. ఆయన చేసిందంతా ఒకటే, ఆన్లైన్లో ఏదో ప్రోడక్ట్ని పరిచయం చేశారు, ఆ ప్రోడక్ట్ బాగలేకపోవడం వల్ల మళ్ళీ రిఫండ్ ఇచ్చారు. రిఫండ్ ఇచ్చిన తర్వాత నార్మల్గా అయితే కనుక మన క్యాష్ ఏ పేమెంట్ మెథడ్ ద్వారా అయితే మనం వెళ్ళామో అదే పేమెంట్ మెథడ్కి రావాలి, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ తీసుకునే డబ్బులు వచ్చే టైంలో ఆయన ఏం చేశారు, మీకు ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పారు. ఆ లింక్ ద్వారా ఆ లింక్ వచ్చింది, ఈయన డీటెయిల్స్ అన్ని ఒకటి 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 ఎంటర్ చేశారు. చేసిన మరుక్షణం ఈ లాస్ట్ మోర్ దెన్ 71,000 rupees. ఆ యొక్క క్రైమ్ కూడా ఎప్పుడు జరిగింది, అరౌండ్ 10:45 PM రాత్రి 10:45 జరిగింది. ఆయన వెంటనే ఏం చేశారు, ఆయన మేము చెప్పింది ఏంటంటే కనుక మీరు వెంటనే అకౌంట్ని బ్లాక్ చేయండి అని చెప్పాము. ఆయన అకౌంట్ని బ్లాక్ చేశారు, పాపం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు అకౌంట్ని బ్లాక్ చేశారు. కానీ మళ్ళీ 11:30 సేమ్ సైబర్ ఫ్రాడిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈయనకు ఫోన్ చేసి మీరు అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు అని అడిగాడు. మీరు అకౌంట్ బ్లాక్ చేయకుండా ఉన్నట్టయితే కనుక మీ డబ్బులు మేము మీకు రిఫండ్ చేస్తాము, మీరు అకౌంట్ బ్లాక్ చేశారని. అది ఆ విధంగా ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ లూజ్ అయ్యే వాళ్ళు, అది సామాన్యులు కావచ్చు లేదంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా ఈ సైబర్ క్రిమినల్స్కి వచ్చేసరికి వాళ్ళు వీళ్ళనే తేడా లేదండి. సైబర్ క్రిమినల్స్కి అందరికీ కూడా అందరూ సమానం. సో ఆ విధంగా సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో దానికి జరిగే ముందు ఒక్కటి ఆలోచించాలి అందరూ కూడా, ఆ లింక్ మనకి ఎందుకు వచ్చింది, ఆ లింక్ని మనం ఎందుకు క్లిక్ చేస్తున్నాము, లేదంటే వాళ్ళకి మనం ఎందుకు డీటెయిల్స్ చెప్పాలి, అది ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించి దాన్ని ఆ లింక్ని వచ్చినవి ఏవైతే ఉంటాయి, మెసేజెస్ అవి ఉంటాయి, వెంటనే మన ఇన్బాక్స్ నుంచి డిలీట్ చేసేసారు. అది ఈమెయిల్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, ఏవైనా కనుక మనకి తెలియని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు వెంటనే మెసేజ్ డిలీట్ చేయడం చాలా చాలా ఉత్తమము. అది అందరూ చేయాలి తప్పకుండా. అంటే దీంట్లో సైబర్లో రకరకాల మోసాలు ఉన్నాయి, బ్యాంకింగ్ రంగం మోసాలు ఉన్నాయి, కస్టమర్ కేర్ మోసాలు ఉన్నాయి, మ్యాట్రిమోనీ మోసాలు ఉన్నాయి, ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో మోసాలు ఉన్నాయి, జాబ్ ఫ్రాడ్స్ మోసాలు ఉన్నాయి, వీసా ఉంది, అలాగే లోన్ ఫ్రాడ్స్ ఉన్నాయి. అంటే ఒక రకం కాదండి, ఎన్ని రకాలుగా మనిషిని మోసం చేయొచ్చు అనేది ఈరోజు సైబర్ క్రైమ్లో మనం చూస్తే తెలిసిపోతుంది. అంటే ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతాయని కూడా మనము ఊహించలేము, అంత ఊహించలేనంత, అంటే పోలీస్ వాళ్ళు కూడా ఊహించలేనంత సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతాయి. అంటే అన్ని రకాలుగా మోసం చేస్తుంది. బ్యాంకింగ్ రంగం, జగదీష్ గారు చెప్పినట్టు బ్యాంకింగ్ రంగం ఒకటి, దాంట్లో రకరకాలండి. బ్యాంకింగ్లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే సైబర్ ఫ్రాడ్స్,
అంటే ఇందాక నేను జగదీష్ గారితో కొద్దిగా విభేదిస్తాను. ఇందాక అంటే దీంట్లో చదువుకునే వాళ్ళు రెండు రకాలు. చదువుకునే వాళ్ళకి ఏంటంటే బ్యాంకింగ్ మీద అవగాహన తక్కువ ఉంటుంది, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఈ వ్యాలెట్స్ ఏవైతే వచ్చినాయి. 2006 డిజిటలైజేషన్ ఎప్పుడైతే మన డిమానిటైజేషన్ ఎప్పుడైతే అయిందో 2016 డిసెంబర్ సిక్స్త్ నుంచి అప్పటి నుంచి వ్యాలెట్స్ యూసేజ్ ఎక్కువైంది, పబ్లిక్కి పెరిగింది. అంతకుముందు అంత ఉండేది కాదు, అప్పుడు ఓన్లీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండేది. అప్పుడు ఫ్రాడ్స్టర్స్ ఏం చేసేవాళ్ళు, సైబర్ ఫ్రాడ్స్టర్స్ అంటే ఓన్లీ ఓటీపీ నెంబర్ అడిగేవాళ్ళు. కొంతమంది క్రిమినల్స్ ఏవైతే ఉన్నారో నార్త్ మన బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి చాలామంది ఈ ఓటీపీ నెంబర్లు అడుగుతూ ఉంటారు. అక్కడ ఉండే ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పేసి మనకి ఫోన్ చేయడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి వాళ్ళు మన ఓటీపీ నెంబర్ తీసుకొని వాళ్ళు ట్రాన్సాక్ట్ చేస్తారు వెబ్సైట్లో, అప్పుడు మన డబ్బులు పోతాయి. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్గా కొద్దిగా వాళ్ళు అడ్వాన్స్డ్గా పోయి ఇప్పుడు ఈ వ్యాలెట్స్ ఏవైతే వచ్చినాయో దాన్ని వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఎవరైతే సామాన్లు మనం మంచిగా ఉపయోగించుకునేది వాళ్ళకి పోయి ఆ క్రిమినల్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఉపయోగం దాన్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. యూస్ చేసి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ రెండు మూడు రోజుల్లో దీనికి కేవైసీ మీ నో యువర్ కస్టమర్ మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీకు డీటెయిల్స్ కావాలి మేము అప్డేట్ చేయాలని చెప్పడము, లేకపోతే మీకు ఆధార్ కార్డుకి లింక్ చేయాలని చెప్పడము, లేకపోతే మీ పాన్ కార్డుకి లింక్ చేయాలని చెప్పడము, ఈ విషయాలు మాట్లాడతారు. వాళ్ళు చాలా చక్కగా హిందీలో బ్రహ్మాండమైన హిందీలో మాట్లాడతారు, అలాగే కొంతమంది ఇంగ్లీష్ తక్కువ ఉంటుంది, వీళ్ళంతా ఎక్కువగా నార్త్ నుంచి ఆపరేట్ చేస్తారు కాబట్టి హిందీలో మాట్లాడతారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పడం మనకు ఒక లింక్ పంపిస్తారు, మనం నమ్ముతాం, వాళ్ళ అవతల వాళ్ళ నమ్ముతాం. మనం ఏంటంటే అవతల వ్యక్తిని చూడడం కానీ నమ్మడం జరిగి ఏం చేస్తున్నామంటే వాళ్ళు అడిగిన లింక్ ఏదైతే వస్తుందో గూగుల్ నుంచి వాళ్ళు లింక్ పంపిస్తారు, దాంట్లో వ్యూ ఫామ్ అని ఒకటి వస్తుంది, మనం ఓపెన్ చేయండి, దాంట్లో ఫామ్ ఫిల్ చేయమని చెప్తారు వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్. మనం ఏం చేస్తామంటే ఆ ఫామ్ ఓపెన్ దాంట్లో క్లిక్ చేయగానే ఫామ్ ఒకటే వస్తుంది. ఆ ఫామ్లో మనం దాంట్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన పేరు, మన వాళ్ళు కొన్ని టైట్ దాంట్లో పెడతారు, డీటెయిల్స్ అడుగుతారు. దాంట్లో యూపీఐ పిన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, యూపీఐ పిన్ నెంబర్ కూడా దాంట్లో ఫీడ్ చేస్తాం. ఆ యూపీఐ పిన్ నెంబర్ వెళ్ళి అవతల వాడికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాడు ఫామ్ లింక్ వాడే పంపిస్తారు, వాడి చేతిలోనే ఆ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ పిన్ను వాడు యూస్ చేసుకొని మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు, మన అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకునే లోపల అది అర్ధరాత్రి జరగచ్చు, పొద్దున తెల్లవారుజాము జరగచ్చు, మనం పడుకొని లేచే లోపల మన అకౌంట్లో డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మనం అంటే వీడు చెప్పినట్టు ఇప్పుడు కొత్తగా ఏం చేసి ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోయి క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లింక్ కూడా కొద్ది తగ్గించేశారు, ఇంకా కొద్ది అడ్వాన్స్ అయ్యి క్యూఆర్ కోడ్ని పంపిస్తున్నారు. క్యూఆర్ కోడ్ మనం ఎట్లయితే పేటీఎంలో అక్కడ చూస్తుంటాం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంటాం, ఇప్పుడు క్యూఆర్ కోడ్కి అడ్వాన్స్ అయ్యారు, ఓటీపీ అయిపోయింది, ఇప్పుడు లింక్కి వచ్చారు, లింక్ నుంచి ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి కొంతమంది క్యూఆర్ కోడ్ పంపిస్తున్నారు, దాంట్లో వ్యూ ఫామ్ కూడా రాదు. మనం దాన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే దాంట్లో మన అకౌంట్లో డబ్బులు కూడా వెళ్ళిపోతున్నాయి, మా జీటీవీలు కాదు అవి కూడా మాకు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ మూడు రకాల బ్యాంక్ ఫ్రాడ్స్ ఈ మూడు విధాలు జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్, ఓటీపీ నెంబర్ షేర్ చేస్తే వాళ్ళు ట్రాన్సాక్ట్ చేస్తున్నారు, లింక్ ఇచ్చినప్పుడు మనం దాంట్లో మనం పిన్ నెంబర్లు ఇవ్వడం, దాంతో మన డబ్బులు పోతాయి ఉన్నాయి, అలా క్యూఆర్ కోడ్ అయితే పంపిస్తుంది దాన్ని కూడా మనం స్కాన్ చేయడం ద్వారా మూడు రకాలుగా వాళ్ళు మోసం చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అంటే క్రిమినల్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారంటే అంటే మనం పోలీసుల కంటే ఒక 10 రోజులు ముందులో ఉంటున్నాం. అంటే వాళ్ళని పట్టుకోవడానికి మనం అంటే దీనికి ఓన్లీ అంటే దీనికి మనం ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు అంటే స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి. నేను చెప్పేది ఏమంటే సార్ ఇందాక అన్నారు చదువుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కానీ ఇంత టెక్నాలజీ వాళ్ళు యూస్ చేయరు. ఇప్పుడు మా దగ్గర అంటే స్పెషల్లీ సైబరాబాద్ ఏరియాలో అంతా మాకు ఉండేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, చదువుకున్న పిల్లలు, తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు ఒకటి చాలామంది వాళ్ళు అంటే వాళ్ళే ఎక్కువగా మా దగ్గరకు వస్తుంటారు, ఎందుకంటే యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఆ ఏరియాలో ఉంది కాబట్టి ఈ వ్యాలెట్స్ కూడా వాడేది మొత్తం వాళ్ళే వాడతారు. అంటే ఇంట్లోనే కూర్చొని అన్ని పనులు అయిపోవాలని అనుకోవడం ఒకటి దాంట్లో మెయిన్ కారణం. ఒకటి ఇంట్లో వాడు బ్యాంకు వాడు మనకే ఫోన్ చేస్తున్నాడు కదా ఫ్రీగా, వాడే ఫోన్ చేసి మన డీటెయిల్స్ అడితే మనం బ్యాంకు పోవాల్సిన అవసరం ఏంటిదని కూడా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ క్రెడిట్ కార్డు అప్డేట్ చేస్తాను, డెబిట్ కార్డు అప్డేట్ చేస్తాను, లేదా అకౌంట్ని పాన్ కార్డ్తో లింక్ చేస్తాను చెప్పడం, అంటే ఇంత సర్వీసెస్ వాళ్ళు అంత చక్కని సర్వీస్ ఇస్తున్నారు కదా మనం బయటికి ఎందుకు వెళ్తామని చెప్పేసి అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు నేను మాకు వచ్చే కంప్లైంట్లో 90% చదువుకున్న వాళ్ళే దీంట్లో విక్టిమ్స్ అవుతున్నారు. జగదీష్ బాబు గారు మీరు చెప్పండి, మామూలుగా చాలామంది ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు వచ్చే అనుమానం ఏంటంటే అవునొక లింక్ వస్తుంది, అది వచ్చిన తర్వాత క్రైమ్ జరగడం అంతా పక్కన పెడితే ఇది నిజంగా బ్యాంకు నుంచి వచ్చిందా లేదా క్రైమ్ నుంచి వచ్చిందా, ఓటీపీ వచ్చింది అనుకోండి నిజంగా బ్యాంక్ నుంచి, ఈ తేడాను ఎలా గమనించడం, ఒక కామన్ మ్యాన్ ఈ తేడాను ఎలా గమనించడం, ఏది నిజమో ఏది అబద్ధమో? కరెక్ట్.
మీరు ఓటీపీ ఫస్ట్ ఓటీపీ కోసం మాట్లాడదామండి. ఓటీపీ ఎప్పుడు వస్తుంది? మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది. అంటే మీరు ఏదైనా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, లేదంటే డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఆ టైంలో మనకు ఓటీపీ వస్తుంది. కానీ ప్రతి సందర్భంలోనే మనకు ఓటీపీ రాదు. ఒకవేళ ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయకుండా ఓటీపీ వస్తే కనుక అది ఎవరో మనని మన దగ్గర నుంచి లూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయనప్పుడు ఓటీపీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షేర్ చేయకూడదు. రెండోది, అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా చెక్ చేసుకోవాలండి ఒకసారి. అఫ్కోర్స్ మనకు అంత టైం ఉండదు. ఆ టైంలో వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఓటీపీ వచ్చింది అడిగారు ఇచ్చేస్తున్నామంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇస్తున్నాము ఓటీపీ? మనం ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయనప్పుడు ఓటీపీ ఎవరికి షేర్ చేయాల్సిన బాధ్యత అయితే మన మీద లేదు. అట్ ది సేమ్ టైం ఏవైనా లింకులు వస్తున్నాయి, అంటే ఫ్రీ ఆఫర్లు, సార్ ఇందాకలు చెప్పారు, శ్రీనివాస్ సార్ చెప్పారు మనకి ఫ్రాడ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, టైప్ ఆఫ్ ఫ్రాడ్స్లో చెప్పినప్పుడు ఈ ఆన్లైన్ లాటరీలు కానీ, లేదనుకుంటే కేవైసీ, తర్వాత కౌన్ బనగ కరోడ్పతి, లేదంటే మీకు ఫ్రీ ఎయిర్ టికెట్స్, అటువంటి నమ్మద్దు. అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే మన ఇన్బాక్స్ నుంచి మెసేజ్ని డిలీట్ చేసేయాలి. అంతేకాకుండా ఓకే మనకి ఇది వచ్చింది కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ మనకు 500 వస్తుంది, 100 రూపాయలు వస్తుందని అట్లాంటి మెసేజ్లు కూడా వస్తుంటాయి. ఆ మెసేజ్లు ఇవన్నీ కూడా మనని చీట్ చేయడానికి సైబర్ ఫ్రాడ్స్టర్స్ వాడుతున్నటువంటి రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఎస్ సార్, దీంట్లో అది చెప్తారు. ఇప్పుడు ఏ బ్యాంకర్ అండి, మీరు ఒకసారి ఒక అప్లికేషన్ ఈ వ్యాలెట్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్క బ్యాంక్ నుంచి కానీ ఈ వ్యాలెట్ వాళ్ళు కానీ మీకు ఫోన్ చేయడం జరగదు. ఫోన్లు రావండి. అసలు ఫోన్లు వచ్చింది అంటే అది ఫేక్ కాల్. కాల్ రానే రాదు. ఎవరు ఏ బ్యాంకర్ అంత తిరిగా కూర్చొని మనకు ఫోన్ చేసి నీకు లింక్ పంపించి మాట్లాడడం అంత టైం ఉండదు వాళ్ళకి. అసలు అది ప్రాసెస్ లేదు. అది అసలు అది ఎక్కడ కూడా సిస్టమ్లో ఏ బ్యాంక్ కూడా ఉన్నా 96 బ్యాంకులలో ఏ బ్యాంక్ కూడా లేదండి. ఆర్బీఐ కూడా చెప్పలేదు ఎవరి బ్యాంకులు ఫోన్ చేయమని. అంటే మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే, ఏ బ్యాంకర్ కూడా ఎనీ బ్యాంకర్ కాల్ చేయడు, లింక్ పంపించి చేయమని చెప్పాడు. అన్లెస్ మనకు అవసరమేమైనా ట్రాన్సాక్ట్ చేసే తప్పితే మనకి ఒక లింక్, అది మనకు ఓటీపీ వస్తుంది. లింకులు అనేది ఎవరు ఏ బ్యాంక్ పంపించదండి. అది మొత్తం టోటల్ ఫ్రాడ్. లింక్ వచ్చిందంటే అది ఫ్రాడే. ఇంకా ఫోన్ కాల్ వచ్చింది బ్యాంక్ నుంచి అంటే అది ఫ్రాడే. అన్లెస్ కొన్ని జూనియర్ కస్టమర్ కేర్ సర్వీస్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్తారు. కానీ మీరు ఇవి చేయండి, ఈ ట్రాన్సాక్ట్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి, మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని ఎవరు కూడా, ఏ మన దేశమే కాదు ఏ ప్రపంచంలో ఎవరు ఏ దేశం కూడా ఏ బ్యాంకర్ చెప్పరు. అది వచ్చిందంటే అది మోసమని గ్రహించాలి. అది చేసినప్పుడే ఈ సిటిజన్, ప్రతి సిటిజన్ కూడా ఈ ఫ్రాడ్లో పడకుండా ఉంటారు. అంతేగాని ఎవరన్నా ఓటీపీ పంపించాను అది రాగానే అవతల వ్యక్తికి ఫోన్ చేసి చెప్పడం, ఫోన్ చేసి అవతల వ్యక్తి ఓటీపీ షేర్ జీవితంలో ఎప్పుడు చేయకూడదండి. ఓటీపీ అనేది ప్రపంచంలో ఇండియాలో తప్ప వేరే దేశంలో ఎక్కడ ఓటీపీ లేదండి. మనకే ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళకి తెలియదు కాబట్టి అమాయకులు ఇండియాలో వీళ్ళంతా అని చెప్పేసి వీళ్ళని జాగ్రత్తగా ఉండడం, హెచ్చరించడం కోసం అనేది ఓటీపీ పెట్టారు. కానీ ఏ దేశంలో ఓటీపీ లేదు, ఆ కాన్సెప్టే లేదు అక్కడ. కానీ ఆ ఓటీపీ మనం ఏం చేస్తున్నామంటే ఫారెస్టర్కి ఇచ్చేస్తాం వాళ్ళని వాడుకోమని చెప్పేసి. అసలు ఎవడు మనం వాడుకోవడం కోసం ఇచ్చిన బ్యాంక్ ఓటీపీ నెంబర్ని ఫారెస్టర్కి మనమే చెప్తున్నాం. ఇంటర్నెట్ పాస్వర్డ్ కానీ యూపీఐ పాస్వర్డ్ కానీ ఇవ్వద్దు. క్యూఆర్ కోడ్ ఎవరిని పంపిస్తే స్కాన్ చేయొద్దు. ఈ మూడు చేయకపోతే మీకు అసలు మీ డబ్బులు చాలా సేఫ్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. శ్రీనివాస్ గారు, డబ్బుల పరంగా చూసుకుంటే మీరు చక్కటి క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక సమస్య అయితే, సైబర్ క్రైమ్స్లో ప్రధానంగా యువత, అందులోనూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య, ఇప్పుడు ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాళ్ళు ఫొటోస్ పెట్టడం, లేదా అవి మార్ఫింగ్ అవుతున్నాయి అనడం, లేదా ఎవరో ఫొటోస్ అనేది తీసుకుని బెదిరించడం, ఇలాంటివి చాలా, అంటే చాలా సంఖ్య రేషియో అనేది ఇది ఎక్కువగా ఉంది. అసలు ఈ సోషల్ మీడియా పట్ల యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి? ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ వీళ్ళు పెట్టుకొని నా ఫోటోలు ఎవరు చూడాలి, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చూడాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చూడాలి, చుట్టాలు చూడాలి అనుకోవాలి. దాంట్లో సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ వర్క్ చూడవచ్చా, లేకపోతే మీ తల్లిదండ్రులు, లేకపోతే సెట్టింగ్స్ అన్నీ 4-5 దాంట్లో వాళ్ళు ఇచ్చారు. అన్నీ వాళ్ళు ఫేస్బుక్ అన్నీ పెట్టారు, సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ పెట్టారు. కానీ మనకు తెలియక ఏంటంటే అవన్నీ ఏది కూడా మనం దాంట్లో వాడుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ మనం వాడుకోవడం లేదు. ఇంకోటి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చాలామంది ఏంటంటే, అంటే స్కూల్ చిల్డ్రన్ కానీ కాలేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వెళ్ళి ఏంటంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది వాళ్ళకి అవతల నుంచి. వాళ్ళు ఏంటంటే తెలియకుండా వాళ్ళు ఎవరు ఫ్రెండ్ అంటే అమ్మాయి, అంటే జనరల్గా ఏంటంటే అబ్బాయిలు కొంతమంది ఏం చేస్తారు, చిల్లిగా ఏం చేస్తారంటే అబ్బాయిలు అమ్మాయి పేరు పెట్టి పంపిస్తారు, రిక్వెస్ట్ పంపిస్తారు. వీళ్ళు నిజమే అనుకుని వాళ్ళు అసలు ఆ పేరు గల ఫ్రెండ్ ఉన్నారా లేదా అని అసలు వెరిఫై చేయడం లేదు. వెరిఫై చేయకుండా వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే ఏంటంటే మన అకౌంట్లో ఉన్న ఫోటోలు అన్నిటికీ వాళ్ళకి అవతల వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. ఏమంటే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం,
మనకి రకరకాలుగా వేధింపులు చేయడం అనేది జరుగుతూ ఉంది. అటువంటివి జరుగుతూనే మాది రిపోర్ట్ అవుతున్నాయి. మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మేము ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ మనం ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని పరిస్థితులలో ఖచ్చితంగా మీరు సైబర్ నేరస్తుల బారిన పడతారు. మా పొల్యూషన్కి వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. జగదీష్ బాబు గారు, సాధారణంగా సైబర్ క్రైమ్స్ అనేవి సార్ చెప్పినట్టుగా ఒకటి మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ అవనివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మ్యాట్రిమోని, ఇంటర్నేషనల్ కాల్స్, ఇప్పుడు ఈ కాల్స్ ద్వారా ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఎక్కడి నుంచో కాల్ వస్తుంటుంది, ఇది ఎక్కువగా ఉంది. గిఫ్ట్ మీరు ఇందాకన్నాక ఏదో ఒక గిఫ్ట్ వచ్చిందంటారు, వీటి నుంచి తప్పించుకోవడం ఎలాగా మామూలు ప్రజలు? ఒకటండి, మనం ఒక గిఫ్ట్ వచ్చిందంటే ఆలోచించాలి ఫస్ట్. సార్ ఇందాకలు చెప్పినారు, యాక్చువల్గా ఇప్పుడు మన ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తుంటాయి. ఇప్పుడు మనం ఎవరెవరో వస్తుంటారు, ఫస్ట్ ఎవరి ద్వారా, ఎక్కడి నుంచి వచ్చింది రిక్వెస్ట్, ఎవరి ద్వారా వచ్చిందనే తెలుసుకోవాలి. ముందు సార్ చెప్పినట్టు సెట్టింగ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఆ ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఆ రిక్వెస్ట్ వచ్చినప్పుడు జెన్యున్ పర్సనే కాదా, ఎవరి ద్వారా వచ్చింది రిక్వెస్ట్ అది చూసుకోవాలి. రెండోది ఇంకా మీరు, సో ఆ ఇంటర్నేషనల్ కాల్స్ అన్నవి మనకి వచ్చినప్పుడు ఏ లాంగ్వేజ్లో వస్తుంది ఫస్ట్, ఆ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసిపోతుందండి. సీ ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాము, లేదనుకుంటే వేరే వాళ్ళు హిందీలో మాట్లాడతారు, లేదంటే వేరే లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మాట్లాడే విధానం బట్టి మనం తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇంగ్లీష్లో వచ్చినప్పుడు మనం దాన్ని ట్రాన్జాక్ట్ కొనసాగించకూడదు, దాన్ని కంటిన్యూస్ చేయకూడదు. అది మనకు తెలియదు అనుకున్నప్పుడు దాన్ని అక్కడ కట్ చేయాలి. ఆ విధంగా మనము సెక్యూర్ చేసుకుంటే వి విల్ బి సేఫ్ ఆన్ దిస్ సైబర్ వరల్డ్. ఓకే, కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎక్కువగా మ్యాట్రిమోనీ క్రైమ్స్ కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఒకసారి దాని గురించి ఎటువంటి కేసెస్ మీ దగ్గర ఎక్కువగా వస్తాయి ఈ విషయంలో? అదే నిందా మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ కాల్స్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్ కూడా ఉంటుంది మ్యాట్రిమోనీలో. ఈ మ్యాట్రిమోనీలో మెయిన్గా ఏంటంటే అండి, మూడు వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు భారత్ మ్యాట్రిమోనీ ఉంది, అలాగే shaadi.com ఒకటి, jeevansathi.com. ఈ మూడే ఇండియాని ఈరోజు రూల్ చేస్తున్నాయి. అంటే మనం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో పెళ్లి కావాలంటే ఖచ్చితంగా దాంట్లో ఫోటో పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే, దాంట్లో నుంచి ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఎక్కువగా ఈ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఎక్కువగా ఫారినర్స్ చేస్తున్నారు, మెయిన్లీ ఆఫ్రికా నుంచి ఎక్కువగా చేస్తారు. వాళ్ళు దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది అమ్మాయిల పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, డబ్బులు కడతారు. ఆ సైట్స్ వెబ్సైట్కి డబ్బులు కట్టడం జరుగుతుంది, దాంట్లో కొన్ని పిక్చర్స్ తీసుకుంటారు, సెలెక్ట్ చేసి మీరు చెప్పినట్టుగా ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ కాల్ మీకు కాల్ కానీ వస్తుంది, లేకపోతే వాట్సాప్ మీకు మెసేజ్ కానీ వస్తుంది. నేను నీకు అంటే నేను ఫలానా దేశంలో పనిచేస్తే, వాడు బయట నుంచే పనిచేస్తున్నాను అని చెప్తాడు. బయట వేరే అమెరికాలో కానీ యూరోప్లో కానీ నేను పనిచేస్తున్నాను, నేను డాక్టర్గా చేస్తున్నాను లేకపోతే యాక్టర్గా చేస్తున్నాను, నాకు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు. చెప్పి ఏం చేస్తారంటే, ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. వాళ్ళు ఎక్కువగా ట్రాప్ చేసేది ఎవరినంటే, డైవర్స్ అయిన వాళ్ళు, విడోస్, లేకపోతే అబోవ్ 30 ఏజ్ క్రాస్ అయిన వాళ్ళని ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈజీ టార్గెట్స్ వాళ్ళకి. ఓకే, కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా టార్గెట్ చేసుకొని వాళ్ళు ఫోన్ చేస్తారు. వేరే కంట్రీస్ చేసినట్టుగా చేస్తారు, కానీ ఆ నెంబర్ ఇక్కడే ఉంటుంది. ఇంటర్నేషనల్ నెంబర్స్ వాయిస్ VVIP కాల్స్ అని ఉంటాయి, ఏవైతే VVIP కాల్స్ అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ చేస్తారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, ఇండియాలోనే ఉంటారు వాళ్ళు. ఓకే, ఫారినర్సే కానీ, ఫారినర్స్ అంటే ఆఫ్రికన్స్, వాళ్ళు ఇండియాలోనే ఉంటారు, కానీ నెంబర్ వాడేది మీరు చెప్పినట్టు ఇందాక ఇంటర్నేషనల్ నెంబర్ వాడతారు. ఓకే, వాడి వీళ్ళతోటి చాట్ చేస్తారు. వాళ్ళు ఫోన్లో ఎప్పుడు మాట్లాడరు, ఇందాక వారు చెప్పినట్టు ఫోన్లో మాట్లాడితే అంటే గుర్తుపట్టేసి వీడు ఎదవని, కాబట్టి వాళ్ళు ఫోన్లో మాట్లాడరు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తారు. వాడు ఫేస్బుక్ అకౌంట్ తీసుకొని, మన ఫేస్బుక్ అమ్మాయిలు ఫేస్బుక్ అకౌంట్ తీసుకొని ఒక ఫోటో పంపిస్తాడు, వాడి ఫోటో పంపించాడు, వాడు వేరే ఒక గూగుల్లోంచి ఒక ఫోటో తీసుకొని ఈ అమ్మాయిలకు పంపిస్తాడు. మొత్తం అబద్ధాలు రాస్తాడు దాంట్లో, నేను డాక్టర్ అని, లేకపోతే బిజినెస్ మ్యాన్ అని, లేకపోతే ఇంకోటి అని, లేకపోతే మిలిటరీలో పనిచేస్తున్నాను, అక్కడ కంట్రీలో మిలిటరీలో పనిచేస్తున్నాను, ఇవన్నీ చెప్పి పంపిస్తాడు. అది ఎమ్మెల్యే ఏం చేస్తారని నమ్ముతారు వాళ్ళని, వీళ్ళు పాపం అంటే ఫారినర్స్ అనే మనం ఏంటంటే ఒక రకంగా వాళ్ళు మంచివాళ్ళు, బాగా నమ్మకస్తులనే ఒక ఇది అభిప్రాయం మన వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా నమ్మడం అనేది జరుగుతుంది వాళ్ళతో. జరిగి ఏం చేస్తారంటే వీళ్ళన్ని డీటెయిల్స్ షేర్ చేయడం చేస్తారు. అంటే నేను పలానా చదువుకున్నాను, ఇట్లా నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అని వీళ్ళు అంటారు అమ్మాయిలు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా అదే చెప్తారు. చెప్పి ఫైనల్గా ఒక నెల 15 రోజులు నెల తర్వాత
ఇంటిమసీ వాట్సాప్ చాట్స్ కానీ దీంట్లో ఫేస్బుక్ చాట్ దీంట్లో మెసెంజర్లు కానీ ఇవి చేసుకున్న తర్వాత బాగా ఇంటిమసీ పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే, నేను ఇండియాకు వస్తున్నానని చెప్తాడు అతను. ఇండియాకు వస్తున్నాను చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు, నీకోసం బోరెడు బహుమతులు తీసుకొస్తున్నాను, బోరెడు బంగారం పట్టుకొస్తున్నాను. అంటే ఆడవాళ్ళు సహజంగా బంగారం అనగానే వాళ్ళు వెంబడే ఇదైపోతారు కాబట్టి బంగారం కానీ బంగారం బిస్కెట్లు ఏవైతే ఫోటోగ్రాఫ్స్ ఉంటాయో గూగుల్ నుంచి ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేసి ఆ ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాడు. బంగారము పక్కన డాలర్ల కట్ట వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. ఆల్ ఫ్రాడ్స్టర్స్ దగ్గర ఈ బొమ్మలు అన్ని దాని దగ్గర ఉంటాయండి ఈ బొమ్మలు. ఓకే, ఆ బొమ్మలు ప్లస్ ఒక ఎయిర్ టికెట్, ఒక ఫేక్ అప్లికేషన్లు తయారు చేసి ఎయిర్ టికెట్ ఒకటి తయారు చేస్తారు. అంటే వాడి పేరు, ఇండియాకు వస్తున్నాను పలానా తారీఖు పలానా డేట్ అని చెప్పి ఉత్తగా ఒక పేపర్ మీద రాసి పెడతాడు వాడు. అంటే టికెట్ లాగానే ఉంటుంది అది కూడా. దానికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, టికెట్లు ఫేక్ టికెట్ తయారు చేస్తారు. అవన్నీ ఈ అమ్మాయికి పంపిస్తాడు, ఈ ఫోటోలు పంపిస్తాడు. నేను పలానా తారీఖు నాడు దిగుతున్నాను, 9th నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో దిగుతున్నాను అని చెప్తాడు. ఈ అమ్మాయి నిజంగానే వెయిట్ చేస్తుంటుంది పాపం ఇక్కడ హైదరాబాద్లోంచి. వెయిట్ చేసినప్పుడు ఏం చేస్తారు, అక్కడ పలానా తారీఖు టైం వస్తుంది, వాళ్ళు చెప్పిన టైం వస్తుంది, డేట్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఆ తర్వాత నుంచి వేరే ఫోన్ నుంచి కాల్స్ వస్తాయి ఈ అమ్మాయికి. ఇతన్ని ఢిల్లీలో మేము పట్టుకున్నాము, పోలీసు వాళ్ళు ఎయిర్పోర్ట్లో పోలీస్ కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నాము, ఇతన్ని రిలీజ్ చేయాలంటే మాకు ఇన్ని డబ్బులు కట్టాలి, కస్టమ్స్ ఇతను తెచ్చిన గోల్డ్కి డాలర్లకి ఇన్ని లక్షలు డబ్బులు కట్టాలి, కడితేనే ఇతను వదులుతాము అని చెప్పి చెప్తారు వాళ్ళు. ఓకే, ఆ డబ్బులు ఏం చేస్తారంటే ఏమంటే నిజంగానే వీళ్ళు నిజం అనుకోని ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో నిజంగానే అతను వచ్చాడు డబ్బులు కట్టాలి తీసుకొని బంగారం తీసుకుని వచ్చాడు, పాప అతను పట్టుకున్నారు అరెస్ట్ చేశారు, నా కోసం వచ్చిన అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకోవడం ఏంటని చెప్పేసి వీళ్ళు వెంబడే ఉన్న డబ్బులు అక్కడికి అప్పులు తీసుకొచ్చి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ తెలిసిన వాళ్ళు అందరి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన అకౌంట్లో డబ్బులు వేస్తారండి. ఓకే, వేసిన తర్వాత మొత్తం వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఎంతవరకు తీసుకోవాలో డబ్బులు అంతవరకు మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు. ఇక వీళ్ళు వాళ్ళ కోసం ఢిల్లీ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ అమ్మాయిలు ఢిల్లీ వెళ్తారు, ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎయిర్పోర్ట్లో తిరుగుతారు, కానీ అక్కడ ఏమి ఉండదు. ఇది మొత్తం ఒక గ్యాంగ్గా తయారయ్యే ర్యాకెట్ అనమాట. ఇది మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఒక రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, కానీ విక్టిమ్స్ చాలా కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావడం లేదు మా దగ్గరికి. ఇది ఇట్లా మోసపోయాం కదా మళ్ళీ బయటికి చెప్పుకుంటే రేపు పొద్దున సొసైటీలో ఏమైనా అనుకుంటారేమో అనే ఒక భయంతో వాళ్ళు బయటకు వచ్చి కూడా చెప్పడం లేదు. ఓకే, జగదీష్ బాబు గారు, సార్ చెప్తున్నారు ఇలా కాల్స్ వస్తాయి అని. అయితే ఇప్పుడు ఫ్రాడ్ కాల్ అని తెలుసు, వాళ్ళు అన్ని డాలర్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు పోలీసులకు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటే జనాలు నమ్మేస్తున్నారు. ఆ చిన్న జాగ్రత్తలతో వాళ్ళు ఎలా బయటపడవచ్చు అంటారు? సి, ఒకటండి, వాళ్ళకి ఇప్పుడు సార్ చెప్పినట్టు వాట్సాప్ మెసేజ్లో స్టార్ట్ చేస్తుంటారు డిస్కషన్లు అన్నీ కూడా. ఆ డిస్కషన్లో చేసినప్పుడు అక్కడ ఫౌల్ లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పుడు సి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు అనుకోండి, మీరు తెలుగులో టైప్ చేయడానికి ట్రై చేస్తారు, ఇంగ్లీష్ అనుకోండి ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తారు, బట్ వేరేజ్ వీళ్ళు ఏంటంటే కనుక మిక్స్డ్ లాంగ్వేజ్ అయితే ట్రాన్స్ లిటరేషన్ వాడడానికి ట్రై చేస్తారు. అక్కడ ఫౌల్ లాంగ్వేజ్ ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఫౌల్ లాంగ్వేజెస్ ఉంటాయి, అవన్నీ ఒకటి. దాని ద్వారా మనం పసిగట్టచ్చు వాళ్ళు కరెక్ట్ అంటే, అట్లీస్ట్ సార్ చెప్పినట్టు 30 అబౌవ్ లేదంటే వీడియోస్ కొంతమంది సాఫ్ట్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు వీళ్ళు అనేప్పుడు అట్లీస్ట్ లాంగ్వేజ్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ పర్ ది అనాలిసిస్ ప్రకారం వాళ్ళు ఎటువంటి లాంగ్వేజ్ వాడుతున్నారు, ఆ లాంగ్వేజ్ ఒకటి చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఒక స్టెప్ మనం ముందుకు వేసేటప్పుడు సార్ చెప్పినట్లు ఎవరినైనా కన్సల్ట్ చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు మన మదరు ఫాదరు లేదా బ్రదరు సిస్టరు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరిని ఇలా ఇలా జరుగుతుంది ఇలా అలానే చెప్పాలి. ఇలాంటివి కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మనము సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వీలవుతుందండి. లేదనుకుంటే కనుక వన్స్ ద మనీ గోస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్ దెర్ ఈస్ నో ఛాన్స్ దాట్ లైక్ వీల్ గెట్ అవర్ మనీ బ్యాక్ అండ్ సో ఎస్పెషల్లీ గర్ల్స్ వరకు, గర్ల్స్ లేదంటే ఎవరైతే అబౌవ్ 30+ వీడియోస్ వీళ్ళందరూ ఉంటారో ఈ వీటన్నిటిని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లేదనుకుంటే కనుక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఈ సైబర్ వరల్డ్లో. చెప్పండి దీంట్లో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ లాంగ్వేజ్ ఒకటి అది ఉంటుంది. అలా కాకుండా మన పాతకాలంలో ఏంటి చేసేవాళ్ళంటే పెళ్లి చూపులు అనేది ఒకటి పెట్టారు. అవతల మనిషి ఎట్లా ఉన్నాడు, అబ్బాయి ఏంటి, అతను నడవడిక ఏంటి, ఎక్కడ పని చేస్తున్నాడు, ఏంటి నిజంగా కాదా, అంటే అవన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అతను వాట్సాప్లో చెప్పగానే నేను డాక్టర్ అన్నో లేకపోతే ఇంకోటి బిజినెస్ మ్యాన్ చెప్పగానే ఏంటంటే మనం నమ్మకూడదు వాళ్ళకి. బేసిక్గా అతను నిజంగా అతను పలానా హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అంటే హాస్పిటల్లో గూగుల్ చేసి వీడు ఉన్నాడా లేదా అసలు నిజంగా పనిచేస్తున్నా లేదా వెరిఫై చేసుకోవాలి. అది ప్లస్ వీడియో కాల్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసి నువ్వు మాట్లాడని చెప్తే కూడా మాట్లాడచ్చు. ఓన్లీ వాడు వాట్సాప్ చేసి మనల్ని ట్రాప్ చేస్తున్నాడు అనగానే మనం 100% అనుమానపడాలి, ఇతను జూనియన్ కాదు, నన్ను మోసం చేయడానికే చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి వాళ్ళు. ఎవరు నిజంగా అతను పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయిని అనుకుంటే అతను ఫోన్లో మాట్లాడచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు ఎవరు చుట్టాలు ఎవరైతే బంధువులు ఉంటారు ఇండియాలో వాళ్ళతో చెప్పి నువ్వు అమ్మాయిని కలవండి, లేకపోతే
మాట్లాడుకోవచ్చు, ఒకళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడు, వీళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు, అటువంటివి చేయాలి. అంతేగాని వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు పెట్టగానే బంగారం తెస్తున్నాను, డాలర్లు తెస్తున్నాను అని ఓన్లీ ఫోటోలు పెట్టగానే వాడు ఖచ్చితంగా ఫ్రాడ్స్టరే అని వీళ్ళు ఎంబడే ఇంకా 100% గ్యారంటీ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ మూడు వెబ్సైట్స్ భరత్ మ్యాట్రిమోనీ కానీ, షాదీ కానీ, జీవన్ సాథి కానీ, వాళ్ళ వాటి నుంచి మనకి ఫోన్ వాట్సాప్ వచ్చింది అనగానే వాడు ఫ్రాడ్స్టరే అండి. నిజమైన జెన్యున్ బ్రైడ్ గ్రూమ్ ఏదో పెళ్లి కొడుకు ఉంటాడో వాడు మన ఇంటికి వస్తారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి అమ్మాయిని చూస్తారు, బాగుందా లేదా డిస్కషన్ చేస్తారు. ఇవన్నీ కలిసి కూర్చొని కుటుంబాలు, రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడిన తర్వాతనే పెళ్లి అని జరుగుతుంది అండి. ఉత్తర వాట్సాప్లో పెళ్లి జరగదు. వాట్సాప్లో పెళ్లి ఎవడైతే ప్రపోజల్ చేశాడో అది వాడు ఫ్రాడ్స్టరే, అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్. అలాగే సైబర్ క్రైమ్ బారిన పడ్డ బాధితులు పడ్డ తర్వాత అసలు ఎవరిని అప్రోచ్ కావాల్సి ఉంటుంది, అంటే వాళ్ళు ఒక ఏరియాలో బాధను ఎదుర్కొన్నారనుకోండి, అసలు ఈ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం, మీరు ఇందాక అన్నట్టుగా చాలామంది భయపడతారు ఫస్ట్, సరే ఇది ఎందుకులే అయిపోయింది, నేను మళ్ళీ ఏమైనా పరువు పోతుందేమో అనుకునే వాళ్ళు, ఆడవాళ్ళు రకరకాల సైబర్ క్రైమ్ బాధితులు, ఇలాంటి వాళ్ళకి మీరు మా దూరదర్శన్ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రావాలండి, అంటే దీంట్లో భయపడడం అనేది లేదండి. ఇప్పుడు జరుగుతున్న మోసాలు సైబర్ క్రిమినల్స్ చేస్తున్నారు ప్రపంచం, మన ఒక ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కానీ మన దగ్గర ఏంటంటే ఈ కుటుంబ వివాహ ఇవన్నీ పెట్టుకునే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బయట పోతే ఏమైనా అవుతుంది, అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఒక అప్రిహెన్షన్ ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు మా దగ్గర చాలామంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదని తెలుస్తుంది మా వివిధ రకాలుగా. కాబట్టి వాళ్ళు వస్తే ఏంటంటే కొంతవరకు మిగతావి ప్రివెంట్ చేయగలుగుతాం. వాళ్ళు జరిగిన దాన్ని బట్టి ఆ ఫోన్ నెంబర్స్ అవన్నీ కలెక్ట్ చేసి డాటా మేము వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో, ఫారెన్ ఫ్రాడ్స్టర్స్ మ్యాట్రిమోనీ సైట్లో చేసే వాళ్ళంతా ఇండియా నుంచే చేస్తారు. వాళ్ళు ఎవరు వేరే దేశం నుంచి చేయరు, వాళ్ళు ఇక్కడ నుంచి చేస్తారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే పెరుగుతుంటారు. వాళ్ళు బయటకు కూడా పోరు, పొమ్మన్న కూడా వాళ్ళు ఈ దేశం వదిలిపోరు వాళ్ళు. ఎందుకంటే మనం అంతా ఈజీ టార్గెట్స్, వాళ్ళకి ఈజీగా డబ్బులు వస్తుంటాయి వాళ్ళు ఉత్తగా, కాబట్టి వాళ్ళు పొమ్మన్న పోరు వాళ్ళు. కాబట్టి పట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు రిపోర్ట్ చేయాలండి. అంటే సైబర్ క్రైమ్లో మాది గచ్చిబౌలిలో మా పోలీస్ స్టేషన్ ఉంది, సైబరాబాద్ కమిషనర్ హౌస్లో మాది సైబర్ క్రైమ్. అంటే హైదరాబాద్ సిటీలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ సిటీలో మన పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఒకటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది, గచ్చిబౌలిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ మాదొకటి ఉంది, అలాగే ఎల్బీ నగర్లో ఒకటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. కాబట్టి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, మా ఆఫీసుల గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా మేము ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ వీళ్ళిచ్చిన కంప్లైంట్ ద్వారా. మిగతా వాళ్ళు విక్టిమ్స్ కాకుండా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రాడ్స్ పట్టుకున్న తర్వాత వాడు కొంత ఆగిపోతాడు, అంటే ఇంకా మిగతా వాళ్ళు ఫ్రాడ్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళకి న్యాయం జరిగే కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, వీళ్ళ డబ్బులు రికవరీ కొంతవరకు చేసే అవకాశం ఉంటుంది, అలాగే మిగతా ఫ్రాడ్స్ కాకుండా కూడా ఆపే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, జగదీష్ బాబు గారు, సాధారణంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం ఎక్కువైన తర్వాత కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం, లేదా కొన్ని గేమ్స్, ఈ గేమ్స్ ఆడితే మీకు అమౌంట్ వస్తుందని చెప్పడం, దాంతో ఏంటంటే ఈజీ మనీ వస్తుందని చెప్పి చాలా మంది యాప్స్ కానివ్వండి, ఆ గేమ్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దాని ద్వారా కూడా అంత అమౌంట్ ఇస్తామని చాలా క్రైమ్స్ మనం చూస్తున్నాం. ఇట్లాంటప్పుడు అసలు ఏవి జెన్యున్ యాప్స్, అసలు ఏవి కావు అనేది ఎట్లా గుర్తించడం? యా, సో నార్మల్గా మనం మొబైల్ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసేటప్పుడు టూ ఇష్యూస్ని మనం ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఒకటి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నాము. సీ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక వెబ్సైట్, ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, ఆ మొబైల్ అప్లికేషన్కి వెళ్ళి మీరు ప్లేస్టోర్ కానీ లేదనుకుంటే గూగుల్ ప్లేస్టోర్ కానీ మీరు అది కానీ టైప్ చేసినట్టయితే కనుక 110 అప్లికేషన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 110 అప్లికేషన్స్లో ఏది జెన్యున్ అప్లికేషన్, ఏది కరెక్ట్ అయినటువంటి అప్లికేషన్? మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు దాని రేటింగ్ చూస్తారు, లేదంటే దాని రివ్యూస్ చూస్తాం, అవన్నీ చూస్తాం. వీటితో పాటు మరొక నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే కనుక, ఏ వెబ్సైట్, ఏ మొబైల్ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ తీసుకొని అక్కడి నుంచి మీరు ప్లేస్టోర్కి వచ్చినా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఈ ఒక్క ప్రికాషన్ కానీ మనం తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు ఈ మొబైల్ అప్లికేషన్స్ని నుంచి మనము సేవ్ చేసుకోవచ్చు. రెండోది, ఈ ఏ మొబైల్ అప్లికేషన్స్ అయితే ఫ్రాడ్ మొబైల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫేక్ మొబైల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసినప్పుడు దాంతోపాటు వేరే మాల్వేర్ అన్నది కూడా మనకి మన మొబైల్లోనికి డౌన్లోడ్ అయిపోతుంది. దాని ద్వారా ఏంటంటే కనుక మొబైల్ అవుట్ ఆఫ్ మన కంట్రోల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఈ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో, మొబైల్ ద్వారా జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్, మ్యాక్సిమం ఫ్రాడ్స్ దానివల్ల జరుగుతాయి.
ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని యాప్స్కి మీకు ఐకాన్ కనిపిస్తుంది, కొన్ని యాప్స్కి ఐకాన్ కనిపించదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే కనుక ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ ద్వారా మనము అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఉత్తమం. అది చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ యూసేజ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ యూసేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళి పర్మిషన్స్, ఏవైతే పర్మిషన్స్ ఇచ్చామో, ఒక మొబైల్ అప్లికేషన్ కానీ మీరు డౌన్లోడ్ చేసినట్టయితే రకరకాలైనటువంటి పర్మిషన్స్ వాడు అడుగుతాడు. ఏమడుగుతాడు వాడు, కాంటాక్ట్స్ అడుగుతాడు, మీ వాయిస్ అడుగుతాడు, కెమెరా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా అడుగుతాడు. ఆ మొబైల్ అప్లికేషన్కి ఇవన్నీ ఏ విధంగా రిలవెంట్ ఒకటి, అది కానీ ఓకే అది జెన్యున్గా మనకి దానికి యూసేజ్ ఉంది కాబట్టి ఇన్స్టాలేషన్ చేసుకుంటాము, దాన్ని వాడతాము. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే బ్యాక్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి ఆ పర్మిషన్స్ ఏవైతే ఇచ్చామో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మళ్ళీ మనము డీసెలెక్ట్ చేయాలి, లేదనుకుంటే డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసినట్టయితే అప్పుడు అప్లికేషన్ మనకు ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కానీ తీసుకున్నట్టయితే ఒక్కొక్కరు మొబైల్లోని 50, 60, 70 మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ 60, 70 మొబైల్ అప్లికేషన్ ఎన్ని మొబైల్ అప్లికేషన్స్ మనం జెన్యున్గా వాడుతున్నాం ఆన్ డైలీ బేసిస్? మ్యాక్సిమం 1-2 వీక్లో 1, 2, 3, 4, 5 వాడతారు, మిగిలిన ఏ అప్లికేషన్లు వాడరు. కానీ పర్మిషన్స్ అన్నీ ఉండటం వల్ల ఇది చాలా రకాలైనటువంటి ఫ్రాడ్స్ జరుగుతాయి. అందువల్ల ఏవైతే మీరు మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తారో చేసుకోండి ఒరిజినల్ వెబ్సైట్ నుంచి ఒకటి. రెండోది ఏం చేయాలంటే కనుక పర్మిషన్స్ ఏవైతే ఇస్తున్నారో పర్మిషన్స్ అన్నింటినీ కూడా మీరు డిజేబుల్ చేసేయాలి మొబైల్ యూసేజ్ అయిపోయిన తర్వాత. సో ఆ విధంగా ఉన్నట్టయితే కనుక చాలా వరకు మనము ఈ మొబైల్ని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు ప్రతి మార్కెట్లో మనకి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మీరు మీరు చూసినట్టయితే కనుక చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్. ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొని మొబైల్లో కానీ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే కనుక దాట్ వీఆర్ గెటింగ్ ఎట్ 100, 200, 500 మ్యాక్సిమం 500 రూపీస్ ఉన్నాయి. అటువంటి ఒక ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నట్టయితే కనుక ఇలాంటివి ఏవైనా వల్నరబిలిటీస్ అంటే మాల్వేర్ కానీ వైరస్లు కానీ ట్రోజన్స్ కానీ వచ్చినట్టు దానికి మనం అలర్ట్ చేస్తుంది, అప్పుడు దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మొబైల్ని మనం సేఫ్గా వాడుకోవచ్చు. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం చేయాలనుకుంటున్నా వాటన్నింటినీ కూడా మనం హ్యాపీగా సేఫ్గా చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ఈ సైబర్ క్రైమ్స్లో మళ్ళీ ప్రధానంగా మనం ఇంకో పాయింట్ తీసుకోవాలనుకుంటే ఓఎల్ఎక్స్ సంబంధించిన నేరాలు, దాని గురించి ఒకసారి. ఈ ఓఎల్ఎక్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈరోజు మాకు దాంట్లో 95% ట్రాన్సాక్షన్స్ మొత్తం ఫేకే జరుగుతున్నాయండి. ఓకే, ఫ్రాడ్ ఫేక్ కాదు, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు, 95% వాళ్ళు ఫ్రాడ్స్టర్సే యూజ్ చేస్తున్నారు దాన్ని. దాంట్లో ఏంటంటే మనం ఏదైనా కొనాలనుకున్న వస్తువు, ఏదైనా ఎస్పెషల్లీ ఎన్ఫీల్డ్ కానీ లేకపోతే కార్లు కానీ కొనాలనుకున్నా కానీ మనం మోసపోతాం. మనం ఏదైనా అమ్మాలనుకుంటే మన టీవీనో, మన ఏసీ మిషనో, లేకపోతే డైనింగ్ టేబులో, లేకపోతే ఇంకేదైనా మనం అమ్ముదామని పెట్టి మన ఫోను అమ్ముదామనుకున్నా కానీ మనం మోసపోతాం. దీంట్లో ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే, ఒక రాజస్థాన్లో ఒక ప్లేస్ ఉంది, భరత్పూర్ అనే ఒక ప్లేస్. ఆ ప్లేస్ నుంచి వేలాది మంది ఫ్రాడ్స్టర్స్ ఎవ్రీ డే ఓఎల్ఎక్స్లో మనం పెట్టగానే, ఒక ఐటెం పెట్టగానే వాళ్ళే జనాలు వాళ్ళు పెడతారు, మనం పెట్టే కూడా మనల్ని కూడా పోసండి. వాళ్ళు ఒక మోటార్ సైకిల్ పెడతారు, దాని మీద నెంబర్ ఏముంటుంది, టీఎస్ నెంబర్ పెడతారు, తెలంగాణ స్టేట్ నెంబర్ ఒకటి గూగుల్లోంచి తీసుకొని దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలా ఒక కార్ నెంబర్ కూడా, ఒక కారు కూడా ఒకటి పోస్ట్ చేస్తారు బొమ్మ, ఇది మేము అమ్ముతున్నామని చెప్పి పెడతారు. దాంట్లో పెట్టగానే మనం ఏం చేస్తాం, అది అంతా వాళ్ళతోటి మనం వాట్సాప్లో, వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మాట్లాడి మేము నాకు ఇంత కావాలని వాళ్ళు ఒక డే ఫేర్ రేట్ ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయిన తర్వాత మనం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాం, కానీ ఆ అకౌంట్ ఫ్రాడ్స్టర్ అకౌంట్, అది బండి మనం చూడము, ఓన్లీ ఫోటో చూస్తాం. ఆ మనిషి ఎక్కడున్నాడో తెలియదు, వాడు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, వాళ్ళ అకౌంట్లో మనం డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. దాంతో ఏంటంటే ఎవ్రీ డే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఫ్రాడ్స్టర్స్ జబ్బులో పోతున్నాయి ఈరోజు. ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ ఎట్లా అయిపోయిందంటే అది ఓన్లీ ఫ్రాడ్స్టర్స్ కోసమే పెట్టినట్టుగా తయారైపోయింది. కాబట్టి మనం ఓఎల్ఎక్స్లో ట్రాన్సాక్షన్, ఎనీ ట్రాన్సాక్షన్ చేయబడినప్పుడు ఖచ్చితంగా మనం ఆ మనిషి మన ఇంటికి వచ్చి మన వస్తువు చూడాలి, లేకపోతే మనం వెళ్ళి వాడు మనం కొనుక్కునే వస్తువు ఏదైతే ఉందో వాడిని అక్కడికి వెళ్ళి ఫిజికల్గా చూసి మాత్రమే కొనాలి. లేదంటే ఖచ్చితంగా ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్టర్స్ చేతిలో మనము బలైపోతాం. కానీ సైబర్ క్రైమ్ చేసిన నేరస్తుల్ని పట్టుకోవడానికి ఎటువంటి ప్రక్రియ ఉంటుంది అంటే, దీంట్లో అండి ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం పాతకాలంలో, ఒక అకౌంట్ నుంచి మనం నైన్ వాళ్ళకి అతను వేరే అతను డబ్బులు ఇవ్వాలి, నా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగేది. ఇప్పుడు ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వ్యాలెట్స్ ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రాడ్స్టర్స్ కూడా తెలివిగా ఈ వ్యాలెట్స్ని వాడుతున్నారు. వాళ్ళు నాకు ఈ పేటిఎంలో పంపించమంటాడు, మనం పేటిఎం పంపిస్తాం, పేటిఎం నుంచి ఇంకొక వ్యాలెట్కి వెళ్తుంది, అక్కడ నుంచి ఇంకొక వ్యాలెట్, అక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్స్టర్ చేసేసి ఈ ట్రాన్సాక్షన్ మనం ట్రాక్ చేసే లోపలే ఫ్రాడ్స్టర్ మొత్తం దాన్ని విత్డ్రా చేసుకొని వాడిని అది ఖర్చు పెట్టడం కానీ లేకపోతే దాన్ని దాచే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు
చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఇంతకుముందు అంటే అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ వేసినప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా ఆ బ్యాంకు లెటర్ రాయడము, ఆ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయడము చేసి మనం దాన్ని ఆ ట్రాన్సాక్షన్ ఆపేవాళ్ళం. లేకపోతే పలానా బ్యాంక్ పలానా చోట ఉంది, ఢిల్లీలో పలానా చోట ఉంది అంటే మనం అక్కడికి వెళ్ళడం, ఆ బ్యాంక్ ఆ అకౌంట్ ఫామ్ తీసుకుని తెలిసేది, ఈజీగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రక్రియ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ వాలెట్స్ ఎప్పుడైతే వచ్చాయో మొత్తం ఆన్లైన్లో జరుగుతుంటాయి అంత ట్రాన్సాక్షన్స్ మొత్తం. వాడి ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకటి, దాన్ని ఎక్కడ అకౌంట్ అనేది ఎక్కడ ఉండదు, వాడు ఏ ప్లేస్ నుంచి అనేది ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు. ఈ వాలెట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఈ వాలెట్లో చేస్తారు. అది హైదరాబాద్ అకౌంటా, ఢిల్లీ అకౌంటా, లేకపోతే వెస్ట్ బెంగాల్ అకౌంటా, గుర్తుపట్టలేము అది, ప్లేస్ ఉండదు. కానీ అది ట్రాన్సాక్ట్ అయిన విధానం చూసుకొని మనం ఆ అకౌంట్ ఈ వాలెట్ ఏ ఆ పేటిఎం నుంచి ఇంకో చోట ఎట్టిపోయింది ఆ వాలెట్ చూసుకోవాలి. మళ్ళీ గూగుల్ పేకి పోయిందా, గూగుల్ పే నుంచి ఇంకో చోటు గట్టిపోయిందా, అవన్నీ దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా క్రిమినల్ని మనం ట్రేస్ చేయాలి. దీంట్లో ఏమైతుందంటే కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రాక్ చేసేలో టైంలో మనకి నెలలో 15 రోజులు పట్టచ్చు, నెలలో కూడా పట్టచ్చు. ఈ లోపల డబ్బులు వాడు వాడేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దొంగను పట్టుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, డబ్బులు రికవరీ అనేది ఇంకొక ఎత్తు. బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ అయితే మనం పట్టుకునే అవకాశం, అంటే ఈజీగా మనం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఇప్పుడు ఈ కొత్త విధానం, సైబర్ క్రిమినల్స్ చేస్తున్న కొత్త విధానంలో డబ్బులు దొరకడం అనేది కొద్ది క్లిష్టతరంగా మారింది. కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 20-30% ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఒక 70% అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మేము మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మనం బిఫోర్ డూయింగ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్ ఎనీ వ్యాలెట్ ఆర్ ఇప్పుడు వైజ్లెక్ సైట్ అన్నారు ఫ్రాడ్స్టర్స్, దాని మీద మొత్తం వైజ్లెక్ సైట్ మొత్తం ఫ్రాడ్స్టర్స్ ఉపయోగించుకున్నారు, ట్రాన్సాక్షన్ చేయొద్దు, చేసినా కూడా మీరు ఫిజికల్గా వస్తువు చూసి కొనండి అని మేము చెప్తున్నాం. కానీ చాలామంది తెలియక ఏంటంటే అవేర్నెస్ లేక, వైల్డ్లెక్స్ వెబ్సైట్ అనేది ఫారిన్ కంపెనీ కదా, ఏం మోసాలు జరగదనే ఒక ఆలోచనలో ఉండి అన్నీ ఈరోజు కూడా చేస్తూనే ఉన్నారు. జగదీష్ బాబు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమన్నాడు, తర్వాత ఎక్కువగా మనకు కనిపిస్తుంది మెయిల్స్. సాధారణంగా స్మార్ట్ ఫోన్లో మెయిల్ వచ్చేస్తుంటుంది, ఆ మెయిల్స్లో అప్రయత్నంగానే ఏ మెయిల్ అని ఓపెన్ చేస్తే చాలు మన డబ్బులు వెళ్ళిపోతున్నాయి క్లిక్, అది ఓపెన్ చేయగానే. అసలు అది ఎలా గుర్తుపట్టడం? ఒక మీరు అన్నట్టు కరెక్ట్ అండి. చాలా ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ త్రూ క్లిక్ ద్వారా ఉంది, వన్ క్లిక్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. సో ఆ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ మారిపోతుందండి. సో ఒకవేళ ఒక మెయిల్ వచ్చింది మీకు, ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే చూడండి. ఆ మెయిల్ మొత్తాన్ని మీరు చిన్న స్క్రీన్లో పెట్టేదానికంటే మీరు మొబైల్లో చూస్తున్నారు, ఓకే ఫైన్. ఆ మొబైల్లో చూసినప్పుడు ఏంటంటే కనుక మీ త్రూ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తుందా, దానికి మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి. అది తెలియని వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అంటే బ్యాంక్ నుంచి, లేదంటే ఆర్టీఏ నుంచి, లేదంటే ఓఎల్ఎక్స్ నుంచి, లేదా సంథింగ్ వేరే వేరే కంపెనీల నుంచి అక్కడి నుంచి ఇక్కడ వస్తుంటాయి. ఆ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అది మాత్రం మీరు పర్టికులర్గా చూడాలండి. అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మీరు చూడకుండా పైన దాన్ని ఏమంటామంటే హెడర్ అని అంటాం మనం. ఆ ఇమెయిల్కి వెళ్ళి హెడర్గా మీరు చూసినట్టయితే సెండర్ అని ఉంటుంది. ఆ సెంటర్లో వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు, తర్వాత దాని డొమైన్ నేమ్ ఉంటుంది. ఇది ఎక్కువగా మ్యాక్సిమం ఎక్కువగా జరిగేటటువంటి ఏంటంటే కనుక జాబ్ ఫ్రాడ్స్లో జరుగుతున్నాయి, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్. సో అట్లీస్ట్ మనం చదువుకున్న వాళ్ళని మనకు తెలుసు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చెక్ చేయండి, రెండోది పైన హెడర్కి వెళ్ళండి, హెడర్లోని వెళ్ళి చూడండి అది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా. అది బయట వాళ్ళ నుంచి మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే ఇమ్మీడియట్గా దాన్ని రిమూవ్ చేయండి. అది ఒక జీమెయిల్, యాహూ, హాట్మెయిల్, అది ఇదన్నీ కూడా ఎటువంటిది రకరకాల మెయిల్స్ వచ్చినట్టు. అదేవిధంగా ఇప్పుడు .bit.coms రకరకాల వేరే సైబర్ ఫ్రాడ్స్ రకరకాల ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేసేటప్పుడు ఆ మెయిల్స్ మనకు వచ్చేటప్పుడు హెడర్ చూసి అది మనకి సంబంధించింది అయితే రెస్పాండ్ అవ్వండి, లేకపోతే అది డిలీట్ చేసేయండి. ఇంకొకటి రెండో ఏంటంటే, ఏవైతే మనకి అన్నోన్ యూజర్స్ దగ్గర నుంచి ఈమెయిల్స్ వస్తాయో ఆ ఈమెయిల్స్ అన్నింటినీ కూడా మనం రిమూవ్ చేసేయాలి రెగ్యులర్గా. అదేవిధంగా స్పామ్ బాక్స్లో వచ్చినటువంటి ఈమెయిల్స్ అన్నింటినీ కూడా రెగ్యులర్గా మనం రిమూవ్ చేయాలి. లేదనుకుంటే ఇవి ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్పామ్ లేదనుకుంటే ఈ మెయిల్స్ వల్ల ఏదో మీరు అన్నట్టు ఇందాకలా అన్ఫార్చునేట్లీ ఒక మెయిల్ క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకి తెలియదండి. ఆ క్లిక్లో ఏ వైరస్ ఉంటుందో, స్పైవేర్ ఉంటుందో, లేదనుకుంటే మాల్వేర్ ఉంటుందో, ఏముంటుందో తెలియదు. అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది, అది మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ ఇన్స్టాల్ అయిపోయినప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఏ వర్క్ జరుగుతుంది అన్నది మనకి తెలియదు. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఇందాక సార్ చెప్తున్నట్టుగా జాబ్ ఫ్రాడ్స్, తర్వాత లోన్ ఫ్రాడ్స్, సామాన్యులు అంటే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకు లోన్ వస్తుందని బ్యాంక్ నుంచి ఫోన్ రావడమే ఆలస్యం, వాళ్ళు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత జాబ్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో, ఇవి ఎలా జరుగుతూ ఉంటాయి? దీంట్లో అంటే మీరు ఇవి రెండు అంశాలండి. ఇప్పుడు జాబ్ ఫ్రాడ్ ఒకటి, వీసా ఫ్రాడ్ ఒకటి జరుగుతూ ఉన్నాయి, లోన్ ఫ్రాడ్స్ ఒకటి జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటి జాబ్ ఫ్రాడ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద పోర్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే షైన్ .com ఒకటి, నౌకరీ .com ఒకటి, మాన్స్టర్ .com ఒకటి, వీళ్ళు
వాళ్ళ దాంట్లో కోట్లాది అన్ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ దాంట్లో పెడుతున్నారు. అన్ఎంప్లాయీస్ అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు ఇంకొక ఉద్యోగం కోసం పెడుతున్నారు, ఇంకో మంచి ఉద్యోగం కోసం, అదే ఉద్యోగం లేని వాళ్ళు కూడా పెడతారు. ఈ పెద్ద పెద్ద పోర్టల్స్ ఏం చేస్తారంటే అన్ని కంపెనీలకి రెజ్యూమ్స్ అమ్మేస్తుంటారు. వాళ్ళు అమ్మిన ప్రక్రియలు ఏంటంటే అది ఎవరికి అమ్ముతున్నా వాళ్ళు చూడడం లేదు. ఈ పోర్టల్స్ ఒక ఫ్రాడ్స్ 90% ఇవన్నీ ఫ్రాడ్స్టర్స్ కొనుక్కున్నారు. ఈ జాబ్ పోర్టల్స్లో ఉన్న రెజ్యూమ్స్ అన్ని వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని డైరెక్ట్గా ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది. చేసి మేము నౌకరీ నుంచి కాల్ చేస్తున్నామని, లేకపోతే ఇంకో నౌకరీ హెచ్ఆర్ నుంచి చేస్తున్నామని, లేకపోతే వేరే హిటాచీ నుంచి చేస్తున్నాం ఇంకో కంపెనీ అని చెప్పి ఇంటర్నేషనల్ రిప్యూటెడ్ కంపెనీస్ నుంచి కాల్ చేస్తున్నామని వీళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీకు ఉద్యోగం ఇస్తాము, మీ రెజ్యూమ్ మీకు చాలా బాగుంది, అసలు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ మాకు ఎక్కడ దొరకలేదు అని చెప్పేసి చెప్పడం చెప్పి వీళ్ళని నమ్మించి ఏం చేస్తారంటే మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మొదలు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫామ్ పంపిస్తారు వీళ్ళకి, ఆన్లైన్లో ఒక ఫామ్ పంపించి అది ఫిల్ చేయమని చెప్తారు. వీళ్ళు ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తారు మెయిల్లో. పంపించిన వాళ్ళు మొత్తం తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి 1000 రూపాయలు 2000 5000 మొత్తం స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేసి మీ జీతం మీకు ఇంత వస్తుంది, సంవత్సరానికి 20 లక్షలు 25 లక్షలు వస్తుంది కాబట్టి మీకు ఇంత మాకు ఇంత ఇవ్వాలి, దీనికి జిఎస్టీ ఇంత కట్టాలి, దీనికి సర్వీస్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి వాళ్ళు మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు ఈ అన్ఎంప్లాయీ దగ్గర తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ అకౌంట్లలో వేయించుకుంటారు. అది కూడా మళ్ళీ ఏ వేలాడ్ ద్వారా వెళ్తుంది, కొన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో కూడా వస్తాయి. అట్లా అన్ఎంప్లాయీ దగ్గర వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది డబ్బులు ఫ్రాడ్ చేసి. అది మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం అన్ఎంప్లాయీ ఎంబడి ఏం చేయాలి, ఒక ఫోన్ రాగానే నీకు ఉద్యోగం వచ్చింది అనగానే సరే ఉద్యోగం రావడం మంచిదే, కానీ అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ నిజంగా ఉందా, ఫలానా వాడు చెప్పిన కంపెనీ ఉందా లేదా, దాంట్లో వీనికి సంబంధించిన ఉద్యోగం ఉందా లేదా, లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఫలానా బాంబేలో కంపెనీ మాట్లాడుతున్నాం అంటే బాంబే వెళ్ళడం జరగాలి, అక్కడ కంపెనీ ఉందా లేదా, అక్కడ రిక్వైర్మెంట్ ఉందా లేదా. నిజంగా ఇంటర్వ్యూస్ కూడా ఉండవండి దీంట్లో, ఫేక్ దాంట్లో, ఫేక్ జాబ్ దాంట్లో, వీసా దాంట్లో కూడా ఇంటర్వ్యూస్ జనరల్గా అన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, ఫస్ట్ ఒక రౌండ్ ఇంటర్వ్యూ చేస్తారు, 2-3 రౌండ్లు ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత 1-to-1 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక ఉద్యోగం రావాలంటే ఇవ్వాలి, ఉద్యోగం రావడం అంత ఈజీగా లేదు. సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద కంపెనీలు లక్షల రూపాయలు మీకు ఉద్యోగం ఇవ్వాలంటే 20-25 లక్షలు కానీ 50 లక్షలు ప్యాకేజ్ ఇవ్వాలంటే ఇంటర్వ్యూస్ పెడతారు వాళ్ళు. మన స్కిల్స్ ఏమని వాళ్ళు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. మనం వాళ్ళ కంపెనీకి వెళ్తాము, వాళ్ళకి ఆఫీసులో కూర్చొని ఇంటర్వ్యూస్ చేస్తారు, అవన్నీ చేసిన తర్వాతనే వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. ఎనీ ఒరిజినల్ కంపెనీ, ఏ కంపెనీ కూడా డబ్బులు అడగరండి. అన్ఎంప్లాయీ దగ్గర నీకు ఉద్యోగం ఇస్తున్నాం డబ్బులు కట్టు అని ఎవరు అడగరు, ఏ కంపెనీ కూడా అడగరు. కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఫ్రాడ్స్, ఇది డబ్బులు అడుగుతున్నారంటే వాడు ఫ్రాడ్స్టర్ అని ఇందాక మీకు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది ఫ్రాడ్స్టర్ అని మనం ఫిక్స్ అవ్వాలి, అనుమానించాల్సిందే. అది లోన్ అయినా జాబ్ అయినా ఏదైనా డబ్బులు. మనం ఏం చేస్తాం, ఒక లోకల్ బ్యాంకులకు వెళ్తాం లోన్ కోసం అప్లై చేస్తాం, ఆ లోన్ డాటా అంతా ఏంది ఫ్రాడ్స్టర్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళు కాల్ చేసి ఏం చేస్తారు, మీకు మీకు లోన్ మేము శాంక్షన్ చేసామంటాడు. మీరు లోన్ అప్లికేషన్ హైదరాబాద్లో పెడతాడు, కాల్ వచ్చేది పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది ఈయనకి, నీకు లోన్ శాంక్షన్ చేసామని. ఇతను ఎక్కడ అప్లై చేసి అక్కడి నుంచి ఫోన్ రావడం అనేది ఫస్ట్ ఈయన అనుమానించాల్సిన అంశం. అది రెండోది మళ్ళీ అతను కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నీకు లోన్ తీసుకోవాలంటే మనం ఏదో ఒక సెక్యూరిటీ పెట్టాలి. మనం పే స్లిప్, పర్సనల్ లోన్ అయితే పే స్లిప్ పెట్టాలి మనం, లేకపోతే హౌసింగ్ లోను, ఇంకా వేరేదేమైనా లోన్ ఉంటే మనం మన హౌసింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వాళ్ళు లోకల్ బ్యాంక్ వెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్లో మన డాక్యుమెంట్స్ పంపించమని చెప్తారు, మనం వాళ్ళ డాక్యుమెంట్స్ పంపిస్తాము, నీకు శాంక్షన్ అయిందని చెప్తాడు అని చెప్పేసి అతను కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు అంటాడు, మళ్ళీ జిఎస్టీ అంటాడు, నీకు 3 మంత్స్ ఇన్స్టాల్మెంట్ మొదలే పే చేయాలని చెప్తాడు, ఇవన్నీ పే చేసి 100,000 రూపాయలు మందరే తీసుకుంటారు. అసలు లోన్ రావాలంటే మనకి లోన్ కావాలంటే మన బ్యాంక్కి వెళ్తే మనకి డబ్బులు రావాలి. బేసిక్గా మనకి 5 లక్షలు అప్లై చేస్తే పర్సనల్ లోన్ మనకు రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేస్తే, దాని బదులు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళకి పే చేస్తుంటారు, అవతల ఫ్రాడ్స్టర్కి పే చేస్తారు. అట్లా 100,000 రూపాయలు లోన్ కోసం వీళ్ళు పే చేయడం జరుగుతుంది. ఏ ఒరిజినల్ బ్యాంక్ కూడా కస్టమర్ ఎవరైతే లోన్ అప్లై చేస్తే లోన్ అప్లై చేసిన బారోడి దగ్గర వాడి దగ్గర ఆ డబ్బులు తీసుకోరు ఎవరు కూడా. ఓన్లీ ఒక ఫీజు తీసుకుంటారు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు ఒకటి తీసుకుంటారు, 0.2% ఏదో ఏదైతే నామినల్ రేట్ ఉంటుందో 4,000 5,000 అదే తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకోరు. కానీ వీళ్ళు అమాయకంగా ఏం చేస్తున్నారు ప్రజలంటే 100,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తుంది, వాళ్ళ మాటలు నమ్మి, ఫ్రాడ్స్టర్ మాటలు నమ్మి 100,000 రూపాయలు మనం లోన్ తీసుకోవాల్సింది పోయి మనం వాళ్ళకి ఇస్తాం, ఇవ్వాల్సి వస్తుంది, అది జరుగుతుంది. శ్రీనివాస్ గారు, అలాగే ఫైనల్గా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్స్ తరఫున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అంటే దీంట్లో 2 అంశాలండి. క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే మన 2 అంశాల మీద మనకి దెబ్బ కొడుతున్నారు. ఒకటి ఏంటంటే మన అమాయకత్వం, మన అమాయకత్వం మీద వాళ్ళు ఒకటి చేస్తున్నారు. రెండోది ఏంటంటే
మనకు ఆశ అత్యాశ. ఆశ ఉండడం ఓకే అండి, అత్యాశకు పోతే ఎప్పుడైతే ఉంటామో మనం మన మనం మనం ఆలోచించకుండా అనాలోచితంగా పోయి వాళ్ళ బుట్టలో పడతాం. దాంట్లో రెండు రకాలుగా మన డబ్బులు పోతాయి. అది ఆ బ్యాంక్ ఇందాక మీకు చెప్పినట్టు బ్యాంక్ అంశంలో చూస్తే ఓటీపీ నెంబర్ షేర్ చేయకూడదు అనేది తెలియక కొంతమంది షేర్ చేస్తారు. లింక్ వస్తే ఓపెన్ చేయకూడదు, వాళ్ళకి డీటెయిల్స్ యూపీఐ నెంబర్ ఇవ్వకూడదు, పిన్ నెంబర్ ఇవ్వకూడదు అని తెలియక షేర్ చేస్తారు. తెలియక పడ్డం అనేది అది ఓకే, దాని వరకు యాక్సెప్టబుల్. అలాగే ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్స్లో అమ్మాయిలు పెళ్లి చూపులు లేకుండానే ఏమి లేకుండా మాధ్యం పెళ్లి చేసుకుంటాను ఫోటో చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పగానే వీళ్ళు నమ్మడము, డబ్బులు ఇవ్వడము, అది అమాయకత్వం అంట. అలాగే జాబ్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూ అటెండ్ కాకుండానే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మోసపోతారు. లోన్ కూడా అంతే అండి, అప్లై చేసి లోన్ ఇతర డబ్బులు కడతాడు, అది అమాయకత్వం అవుతారు. వాళ్ళు చీట్ చేస్తారని తెలియక వీళ్ళు దాంట్లో పడతారు. ఇవి కాకుండా ఇంకా వేరే రకం ఉందండి. ఇప్పుడు అత్యాశకు వస్తాం, లాటరీ వస్తుంది, కేబీసీ లాటరీ వచ్చింది అంటాడు, కౌన్ బనే కార్డు బట్టి నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు 20 లక్షలు వచ్చింది ఈరోజు అంటాడు. అసలు నేను టికెట్ కొనడు ఎప్పుడు కూడా, అసలు కౌన్ బనే కార్డు ఇప్పుడు దాని పోస్టర్ కూడా చూస్తున్నాడు. ఫోన్ రాగానే ఒక మెసేజ్ రాగానే దాన్ని రెస్పాండ్ అవుతాడు, రెస్పాండ్ అయ్యి లక్షల రూపాయలతో వాళ్ళు పే చేస్తాడు. అలాగే ఇంకొన్ని ఇప్పుడు ఈ కొత్తగా టీవీలలో యాడ్స్ వస్తాయండి, హోమ్ షాప్ 18 అని చెప్పేసి, నాప్టాల్ అని చెప్పేసి, వీటిలో నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తారు. మనం దాంట్లో ఏదో చిన్న ఐటెం కొంటాం, ఒక దుప్పటో లేకపోతే బకెటో లేకపోతే ఇంకా చొమ్మ ఏదో కొంటాం, కొనగానే వాళ్ళ అవతల నుంచి ఫ్రాడ్స్టర్ ఫోన్ చేసి నువ్వు ఇందాక ఇన్న ఒక 150 రూపాయలు దుప్పటి కొన్నావు, నీకు 15 లక్షల లాటరీ తగిలింది అంటాడు. నేను 150 రూపాయలకి ఇది ఒక ఐటెం కొంటే నాకు 15 లక్షలు వచ్చిందని వీడు తబ్బి ఏం చేస్తారంటే ఎంబటే వాళ్ళకి మొత్తం వీళ్ళు డబ్బుల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. జిఎస్టీ అంటాడు, మళ్ళీ వాడు కూడా సేమ్ స్టార్ట్ చేస్తారు. ఇందాక మీరు చెప్పినట్టుగా జిఎస్టీ అని కొంత ఫీజు, సర్వీస్ ట్యాక్స్ అని ఇంత ఫీజు, మళ్ళీ నీకు నీకు ఆ డబ్బులు ఇక్కడ ట్రాన్సాక్ట్ చేయాలంటే మళ్ళీ ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి 150 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఈ రెండు అంశాలండి, అత్యాశకు పోతే మనం ఖచ్చితంగా సైబర్ నేరస్తులు వల్లో పడతాం, అలాగే అమాయకత్వంగా ఉంటే కూడా వాళ్ళ వల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు అంశాలు మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. కాబట్టి అవేర్నెస్ అనేది మనకు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి అన్నీ మనం ఇంట్లో కూర్చొని చేద్దామంటే అది కరెక్ట్ కాదు. దాంట్లో ఉన్న అంశాలను చూసుకోవాలి, నిజమా కాదా అవతల వ్యక్తి నిజమా కాదా అనేది చూసుకొని మనం ట్రాన్సాక్ట్ చేయాలండి. ఓకే, జగదీష్ బాబు గారు ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? మన డిడి యాదగిరి యూజర్స్ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ఇందాక మేడం అడిగినట్లు జాబ్ ఆఫర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఈమెయిల్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి మనం రెస్పాన్స్ ఇస్తున్నాము. సార్ కూడా ఇందాక చెప్పారు, ఎవరైనా మనకు ఎవరైతే ఉద్యోగం ఇస్తారో వాళ్ళు ఎవరు కూడా మన పైసా కూడా అడగరు, వాళ్ళు ఓన్లీ ఉద్యోగాన్ని ఇస్తారు, మీ టాలెంట్ని మీ స్కిల్ని చూసి ఉద్యోగం ఇస్తారు, అంతవరకే తప్ప ఎవరు ఉద్యోగం ఇచ్చారో ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు. రెండోది, ఒకవేళ అట్లా జరుగుతున్నప్పుడు ఆఫర్ లెటర్లో కూడా చూడండి, ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళు ఉండేటటువంటి ఒరిజినల్ ఏవైతే ఇమేజెస్ వాళ్ళు లోగోస్ ఉంటాయి వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మీరు మనం ముందుకు వెళ్ళాలి. లేదనుకుంటే కనుక ఇట్లాంటివి సైబర్ యూనో ఫ్రాడ్స్కి ఎక్కువగా మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది మనం చదువుకున్న వాళ్ళమే. సో అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఒక మొబైల్ ఉందనుకోండి, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టడము, ఈమెయిల్ అకౌంట్ ఉంది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టడము, ఒక అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ఉంది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్, ఈమెయిల్ అకౌంట్కి సపరేట్ పాస్వర్డ్ పెట్టండి, అదేవిధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే చేస్తారో దానికి కూడా సపరేట్ పాస్వర్డ్ పెట్టండి. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ నుంచి మనము మన కాపాడుకోగలుగుతాము, అదేవిధంగా దేశం తాలూకు ఆర్థిక పరిస్థితి కూడా మనం కాపాడగలుగుతాం. ఒకటే అనుకోవద్దు, మన ఏదో ఒక ఈరోజు 1000 రూపాయలు 1000, 2000, 5000 పోతుందని కాదు. అట్లా కానీ మనం చూసుకున్నట్టయితే ఇందాక సార్ చెప్పినారు, ఒక హైదరాబాద్లో నిన్నట్టయితే కనుక అక్రాస్ ఇండియా సో more than 10,000 cases ఆర్ గెటింగ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఎవ్రీ డే. అది తెలిసి తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయన్నది కూడా మనకి తెలియదు. సో ఆ విధంగా వీటన్నిటి నుంచి కాపాడుకోవాలంటే మన జాగ్రత్తలు మనంతర మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనంతర మనం సేఫ్గా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ జగదీష్ బాబు గారు, అలాగే శ్రీనివాస్ కుమార్ గారు. అంటే ఈనాటి కార్యక్రమానికి వచ్చేసి సైబర్ క్రైమ్స్కి సంబంధించి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే విషయంపైన చాలా స్పష్టమైన అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.